హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు మై న్యూ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్లో ఇది నా ఫస్ట్ వీడియో అండి యూట్యూబ్లో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను డిస్పోజబుల్ డైపర్స్ వర్సెస్ క్లాత్ డైపర్స్ నేను నా బాబు కోసం క్లాత్ డైపర్స్ అనేవి నేను ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను కొత్తగా అది కొన్ని రోజులు వాడాను దాని గురించి ఒకసారి మీతో చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది న్యూ మదర్స్ అందరికీ యూజ్ అవుతుందని అనుకుని ఈ వీడియో చేయాలనుకున్నాను నా బాబుకి 7 మంత్స్ వరకు నేను డిస్పోజబుల్ డైపర్స్ వాడానండి తర్వాత నేను క్లాత్ డైపర్స్ ఆర్డర్ చేసుకున్నాను ఎందుకంటే డిస్పోజబుల్ డైపర్స్లో మనకి చాలా కెమికల్స్ అవి యూజ్ చేస్తారని అన్నారు చాలామంది తర్వాత నేను క్లాత్ డైపర్స్ గురించి తెలుసుకున్నా తర్వాత అది డిస్పోజబుల్ డైపర్స్ ఏమంటే కాస్ట్ ఎక్కువ ఉంది మనం చాలా డబ్బులు దానికోసం పెట్టాల్సి ఉంటుంది క్లాత్ అయితే ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి 3 ఇయర్స్ వరకు వాడచ్చు అంట అది బాగానే ఉన్నాయి ఒకసారి మీకు చూపిస్తాను అవి క్లాత్ డైపర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో చూడండి క్లాత్ డైపర్స్ ఈ విధంగా వచ్చాయి కలర్ అయితే చాలా బాగుంది నాకు కలర్స్ అన్నీ బాగానే దొరికాయి కలర్స్ ఒక 4 ఆర్డర్ చేసుకున్నాం మేము ఇవి ఇవి వచ్చేసి 1700కి 4 క్లాత్ డైపర్స్ వచ్చాయి ఇలాగా ఇంకా వచ్చి 10 ఇన్సర్ట్స్ తీసుకున్నాం ఇందులో ఇన్సర్ట్స్ వస్తాయండి ఇన్సర్ట్స్ మనం 10 ఉన్నాయి దానికి 10 ఇన్సర్ట్స్ ప్లస్ ఇది క్లాత్ డైపర్ వచ్చేసి 3 ఉన్నాయి 3 నైట్ డైపర్ ఒకటి వచ్చింది నైట్ డైపర్ కూడా మీకు చూపిస్తాను ఇదైతే బటన్ సిస్టమ్ ఉంది ఇది బటన్ సిస్టమ్స్ వచ్చాయి మనం ఎలాగైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇవి చూడండి ఇలా ఓపెన్ చేయొచ్చు తర్వాత లోపల వచ్చేసి మనకి ఇలా వస్తుంది క్లాత్ డైపర్లో మనకి ఇలా వచ్చినప్పుడు ఇక్కడ బటన్ సిస్టమ్ ఇస్తారు సో ఇన్సర్ట్స్ వచ్చి ఇలా ఉన్నాయి ఇన్సర్ట్స్ ఇవి 10 లేయర్స్ ఉన్నాయి ఇది కాటన్ బేబీకి అయితే ఎటువంటి హార్ష్ అనేది ఉండదు చాలా స్మూత్గా ఉంది చాలా బాగుంది దీనికి ఒక బటన్ ఇస్తారు ఇది మనం క్లాత్ డైపర్కి స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకొని మనం చూడండి ఇలా ఇన్సర్ట్ చేయాలి ఇది ఇన్సర్ట్ చేసి ఇక్కడ ఉంది కదా ఇక్కడ బటన్కి మనం ఇది పెట్టి ఇన్సర్ట్ చేయాలి ఇన్సర్ట్ చేసేసి ఇది ఎక్స్ట్రా ఉండండి ఇలా ఇలా పెట్టేసుకోవాలి మనం పెట్టేసుకొని బేబీ ఇక్కడ పెట్టేసి మనం ఇట్లా ఇలా పెట్టి మనం ఇలా క్లోజ్ చేసుకోవాలి అడ్జస్టబుల్ కదా ఇది మనం లూజ్ టైట్ మనం చేసుకోవచ్చు బేబీని బట్టి బేబీ సరిపోతుందా లేదా అని ఇలా ఇది క్లోజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా వేయాలి మనము బేబీకి ఇది పెద్దగా అయిపోతుంది బేబీ చిన్నగా కొంచెం లూజ్ అయిపోయిందని అనుకుంటే మనకి ఇక్కడ ఇంకా బటన్స్ ఇచ్చారు కదా అవి మనం ఇవి చిన్నగా చేసుకోవచ్చు దీంతో ఇక్కడ ఇలా క్లోజ్ చేయొచ్చు ఈ విధంగా మనం సైజ్ కూడా మనం చిన్నగా చేసుకోవచ్చు ఇది ఇలా ఈ వెనకాల ఎలాస్టిక్ కూడా ఉంది మనకి ఎలాస్టిక్ ఉంది ఇక్కడ వచ్చేసి మనకి బేబీకి ఏం హార్ష్ ఉండదు ఇది చాలా స్మూత్గా బాగుంది నైట్ డైపర్ ఇది నైట్ డైపర్ అని చెప్పాను కదండి ఇది ఇలా ఉంది ఇది వాష్ చేసాను ఇంకా ఆరలేదు అయినా చూపిస్తున్నాను ఒకసారి మీకు ఎలా ఉంది అనేది నైట్ డైపర్ వచ్చి ఈ విధంగా ఉందండి దీనికి రెండు ప్యాడ్స్ ఉన్నాయి దీనికి రెండు ఇన్సర్ట్స్ వాళ్ళే ఇచ్చారు క్లాత్ కూడా దీనికి ఇది ఉంటుంది నైట్ డైపర్ కదా సో వచ్చేసి 2 ఇచ్చారు వాళ్ళు ఆల్రెడీ దీనికి స్టిచ్ చేశారు 2 ఇన్సర్ట్స్ ఉన్నాయి దీనికి ఇలా పెట్టాలి ఇది ఒకవేళ ఇది మనకు సరిపోవు ఇవి రెండు కూడా సరిపోవు లీక్ అవుతుంది ఇంకా నైట్ టైం కదా మార్చడానికి ఉండదు కదా సో మళ్ళీ మనం ఇందులో ఇంకొకటి ఇన్సర్ట్ అనేది మనం చేసుకోవచ్చు ఇలా లోపలికి ఇక్కడ ఇది ఇచ్చారు కదా బటన్ దీనికి స్టిచ్ చేసుకొని ఇంకొక ఇన్సర్ట్ తీసుకొని ఇందు లోపలికి స్టిచ్ చేసి ఇలా పెట్టవచ్చు పెట్టి మనం మళ్ళీ బేబీకి మనం ఇలా యూజ్ చేయొచ్చు దీన్ని నైట్ అంతా మనకి ఇది ఏ లీకేజ్ అనేది ఉండదు ఇప్పుడైతే నేను ఇలాగే యూజ్ చేస్తున్నాను కొంచెం లీక్ అనేది అవుతుంది మనం ఇంకొక ఇన్సర్ట్ చేసుకోవాలి సరిపోతే మనం ఇన్సర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇది వచ్చేసి నైట్ డైపర్ ఇది ఒకటి ప్లస్ సో చూసారు కదా నైట్ డైపర్ ఎలా ఉంది అనేది నైట్ డైపర్ వచ్చి అలా ఉంది ఇది మామూలుగా మనం డైలీ మార్నింగ్ అలా యూజ్ చేయొచ్చు వచ్చేసి 4 క్లాత్ అనేవి ఒక 3 వచ్చేసి మనకి డైలీ మార్నింగ్ అలా వాడుకోవచ్చు ఒకటి నైట్ డైపర్ వచ్చింది మిగతావి 3 క్లాత్స్ ఇస్తారు మళ్ళీ అందులో మనం ఇన్సర్ట్స్ కూడా మనం పర్చేస్ చేయాలి అవి మనకి 1700కి నాకు 4 క్లాత్ డైపర్స్ ప్లస్ 10 ఇన్సర్ట్స్ వచ్చాయి కొంచెం ఎక్కువ తీసుకున్నాం ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదా కొన్ని తొందరగా ఆరవు కదా సో అందుకని కొంచెం 10 అయితే బాగుంటాయి చేంజ్ చేయడానికి దానికి ఈ పైనవి అయితే ఈ పైన క్లాత్ అయితే తొందరగా ఆరిపోతుంది
లోపల ఇన్సర్ట్స్ తొందరగా ఆరట్లేదు, కొంచెం ఇబ్బందిగానే ఉంది. అందుకే ఇన్సర్ట్స్ అనేవి మేము 10 అనేది ఆర్డర్ చేసుకున్నాము. ఇంటికి డిస్పోజబుల్ డైపర్స్ అయితే వెరీ కాస్ట్, చాలా కాస్ట్ ఉంటాయి కదండి. ఎన్ని ఎన్ని సార్లు మనం తెచ్చుకున్నవి యూజ్ చేయాలి, పడేయాలి, అంతే. అది ఈజీగా ఉంటుంది మనకి క్యారీ చేయడం, మనకు ఉతకాల్సిన అవసరం ఉండదు, ఏముండదు. మనం యూజ్ చేసి మనం అలా పేపర్లో పెట్టి పడేస్తే అయిపోతుంది. ఇవైతే కొంచెం మనం వాష్ చేసుకోవాలి, పని ఉంటుంది. కానీ చాలా బాగున్నాయి, నాకైతే నచ్చినవి. బేబీకి తడి అనేది అస్సలు ఉండదు. ఇది అసలు నానినట్టు కూడా నాకు చాలా బాగుంది. కాటన్ కదా, ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు. గాలి కూడా బాగానే ఆడుతుంది, మనకి అడ్జస్టబుల్ ఉంది కాబట్టి బాగానే మనం వాడుకోవచ్చు. ఇది రీయూజబుల్ కదా, 3 ఇయర్స్ వరకు, 6 మంత్స్ టు 36 మంత్స్ వరకు ఇది వాడుకోవచ్చు. డే టైంలో మొత్తం ఇవే ఉంచాను, కొంచెం సేపు అలా మామూలుగా కూడా ఉంచుతాను, తర్వాత కొంచెం సేపు ఈ డైపర్లో ఉంచుతాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం. అందరికీ ధన్యవాదాలు.